కొద్దిగా చూస్తున్నా మమ్మీ. అందరూ పెద్ద తిన్నోళ్ళగా ఎంటీ ప్లేట్ బుజ్జి బుజ్జి కార్తీకులు. హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రేమి. 31st నైట్ సెలబ్రేట్ చేసుకోవడానికి మ్యూజిక్ షోకి వెళ్తున్నాము. వెళ్లే ముందు డిన్నర్ చేద్దామని అమ్మారియాకి వెళ్ళాము. ఇక్కడైతే క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కాబట్టి చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇదంతా కూడా క్రిస్మస్ ట్రీ అది పెట్టి ఫస్ట్ అయితే పై ఫ్లోర్లోనే తిన్నాం అనుకున్నాం, కానీ అక్కడికన్నా కిందనైతేనే బాగుంటుందని ఇంకా కిందకు వచ్చేసాం మేమైతే. నైట్ టైం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది, లేదంటే ఎప్పుడు రష్ గా ఉంటుంది ఎంఆర్ఏ. ఇది ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ అది బాగుంటుందని మోస్ట్లీ అందరూ ఇక్కడ ప్రిఫర్ చేస్తారు తినడానికి. ఫ్రెండ్స్ రావడానికి కొంచెం టైం పడుతుందని చికెన్ సూప్ ఒకటి ఆర్డర్ చేశాం మేము. హర్వి అయితే ఇక్కడ బాగా ఎక్సైటెడ్ గా ఉంది, ఎందుకంటే మా ఫ్రెండ్ కి 1 ఇయర్ బాబు ఉన్నాడు కార్తీక్ అని. సో తను వస్తే వాడితో ఆడుకోవచ్చని దాని ఆనందం. వేడివేడిగా చికెన్ సూప్ అయితే వచ్చేసింది. ఇంతకు ముందైతే చిన్న చిన్న డబ్బాల్లో ఉండేవి సోయా సాస్, చిల్లీ సాస్ అవి, ఇప్పుడైతే ఇలా ప్యాకెట్స్ లో సర్వ్ చేస్తున్నారు. కానీ ఇదే బెటర్ అనిపించింది, ఎందుకంటే డబ్బాల్లో ఉండేటప్పుడు అలా టేబుల్ మీదే ఉండేవి అవి. కానీ ఇవేంటంటే ఇండివిజువల్ గా ఎవరు ప్యాకెట్స్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇదే బెటర్ అనిపించింది మాకైతే. అలాగే మన విక్టర్ వెంకటేష్ బాబు చెప్పినట్టు సూప్ ఎప్పుడైనా ఉప్పు ఉప్పు అని ఊరుకొని తాగితేనే బాగుంటుంది దాని టేస్ట్. స్టైల్ గా కలుపుకొని తాగుతాం అంటే ఈలోపు చల్లగా అయిపోతుంది, సూప్ తాగడానికి బాగోదు. మొత్తానికి అయితే మా ఫ్రెండ్స్ వచ్చేసారు తినేనన్నమాట. కార్తీక్ చాలా చబ్బీగా క్యూట్ క్యూట్ గా ఉంటాడు బుజ్జిగాడు. తను నా ఫ్రెండ్ శృతి, నేను శృతి ఒకేసారి ఖతర్ వచ్చాం. సో అప్పుడు స్టార్ట్ అయింది మా ఫ్రెండ్షిప్ అనేది, చాలా బ్యూటిఫుల్ బాండ్ మా ఇద్దరిది కూడానా. హాయ్ ఫ్రెండ్స్, మా అన్నయ్య, మా ఆయన, మై బుజ్జి బుజ్జి ఫ్రెండ్, మై బుజ్జి బుజ్జి కార్తీకులు. ఇప్పుడు మళ్ళీ చెప్పు పిక్కబు. కార్తీక్ నాకిచ్చున్నాను, కార్తీక్ నాకిచ్చు పిక్కబు. ఓకే డాడీ, అన్ని అవురే. ఇది చికెన్ తెల్ల ముందు ఇది సూపు కలిపి. ఇదేంటో అనుకోవద్దు, హర్వీనే టేబుల్ కింద నుంచి అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. చికెన్ టిక్కా తిన్నాము, ఇప్పుడు వచ్చి కాదు చికెన్ లాలీపాప్ తినేసాము, ఇప్పుడు వచ్చి చికెన్ టిక్కా టేస్ట్ చేస్తున్నాము. ఏది టేస్ట్ మంచిది? లాలీపాప్ బాగుంది కదా, నాకు కూడా అదే బాగుంది. కార్తీక్ హాయ్ చెప్పు, కార్తీక్ హాయ్ చెప్పు, చెప్పు హాయ్ ప్రేమి ప్రపంచం చెప్పు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కేరళ ఐడియా ఫోన్ ఇడియప్పం చూపించు చిన్న ఇడియప్పం, కేరళ ఇడియప్పం, కేరళ పరోట. చికెన్ కడాయి, చికెన్ కడాయి, చికెన్ మసాలా, చికెన్ మసాలా, ఎంప్టీ ప్లేట్. ఇది ఎంప్టీ ప్లేట్, వాటర్ కావాలమ్మా. ఓకే కావాలి.
అందరం పెద్ద తిన్నోళ్ళగా 10 పరోటాలు 10 ఇడియప్పాలు కర్రీస్ అన్ని ఇచ్చాం. ఒక్కొక్కటి తినేటప్పుడు అందరు అయిపోయారు. సో న్యూ ఇయర్ కదా, చాలా మెల్లగా తిందాం అనుకుంటున్నాం. మరి చూద్దాం ఎంతవరకు లాగిస్తాం. 23 రిజల్యూషన్ ఏంటండి మీకు? ఓ చికెన్ ముక్క తినాలి, ఓ మటన్ ముక్క తినాలి, అంతేనా? అంతకు మించి ఇంకేం లేదా? ఇంకోటి కక్కుర్తిగా చూస్తున్నా మమ్మీ. ఐస్ క్రీమ్ అంటే ఎవరైనా కక్కుర్తి పడాల్సిందే. కక్కుర్తి పడలేదంటే సంథింగ్ ఏదో ఉన్నట్టు మొత్తానికి. ఇప్పుడు ఎలా తినాలో నేను నేర్పిస్తానండి. ఫస్ట్ ఐస్ క్రీమ్ మీద స్పూన్ పెట్టి అలాగా బ్రౌనింగ్ కూడా టచ్ చేస్తూ ఈ డెకరేట్ చేసాడు కదా, ఇది మొత్తం ఇలా కరిపియాలన్నమాట. కరిపేసి మిక్స్ చేసి మీ మీద హరివి బాగా తింటుంది చూడు, ఎంత స్మూత్గా తింటుందో హరివి తినడం. బాగుంది రెడీ. ఈ వాటర్ చూసారా, ఎల్లో కలర్లో ఉంది కదా. ఇది నార్మల్ వాటర్ కాదు, జీరో వాటర్ అనమాట, హాట్ వాటర్. ఇది కేరళ రెస్టారెంట్స్లోనే మనకు దొరుకుతుంది, ఇస్తారనమాట. మనం అడగాలి, మాకు జీరో వాటర్ వేడి నీళ్ళు కావాలంటే ఇస్తారు, లేదంటే ఇప్పుడు. బాయ్ చెప్పి కార్తిక్, బాయ్ చెప్పి, బాయ్ చెప్పి. తినేసాం తినేసాం. డిన్నర్ అయితే అయిపోయింది, ఇంకా హాలిడే ఇన్లో మ్యూజిక్ షో ఉంది. సో అక్కడికి వెళ్దామని ఇంకా స్టార్ట్ అవుతున్నాం. హర్వి అయితే డిఫరెంట్ డిఫరెంట్ పోజులు వేస్తుంది. హాలిడే ఇన్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ బాలీవుడ్ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ జరగబోతుంది, అది 10 గంటలకు అనమాట షో నైట్. దాటండి. అక్కడైతే క్రౌడ్ మామూలుగా లేదు, ముందే అనుకున్నాము చాలా మంది జనాలు వస్తారని. సో అందులోను 31st నైట్ కాబట్టి ఇంకా చాలా మందే వచ్చారు. ఇక్కడైతే ఎంట్రీ కావాలంటే మనకి మెయిన్ గా ఈ యెల్లో కలర్ బ్యాండ్ అనేది ఉండాలి. సో అందరికీ కూడా పెడుతున్నారు అది. మా కార్తిక్ అయితే ఒక్కడే ఆడేసుకుంటున్నాడు బలి బుజ్జిగాన. రోబోలో అసలు జుబ్ జుబ్ అని తిరుగుతుంటాడు, చాలా ఫాస్ట్ గాన మూమెంట్స్ ఉంటాయి వాడివి. మామూలుగా లేదు క్రౌడ్ లోపల, అయితే చాలా మంది జనాలు వచ్చారు. అసలు నేను నా ఫ్రెండ్ శృతి అయితే చాలా బాగా డాన్స్ చేసాము, బాగా ఎంజాయ్ చేసాము మేమిద్దరం అయితే. హర్వి అయితే ఆ సౌండ్ కట్టి ఇటు పాపం చూసుకుంటే కొంచెంసేపు భయపడింది స్టార్టింగ్ లో, అయితే కొంచెం అలా సర్దుకుంది మెల్లగా.
అది ఈరోజు వీడియో. 31st నైట్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బై బై.